इंग्लिश मीडियम स्कूल जड़चला में दाखिलों का आगाज हो चुका है। हमारे यहाँ असली तालीम के साथ साथ दीनी तालीम भी दी जाती है। नर्सरी ता सातवीं जमात के दाखिलों के लिए आज ही रब्त पैदा करें। ट्रेडर्स इलेक्ट्रिकल और हार्डवेयर रूबरू हाउसिंग बोर्ड कॉलोनी रोड नंबर 5 जड़चला। हमारे यहाँ वाजबी दामों पर करंट और हार्डवेयर का सामान दस्तियाब है, इससे फायदा हासिल करें। नमस्ते जे 11 तेलुगु न्यूज़ को स्वागत। ना पेरु सुधा। అడ్డదారుల్లో అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ కొందరు యువకులు ఇతర రాష్ట్రాల నుండి మద్యాన్ని దిగుమతి చేసుకుని జిల్లాలో పలుచోట్ల అధిక ధరలకు విక్రయిస్తూ అడ్డంగా దొరికిపోయారు. మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలం అమిస్తాపూర్ గ్రామానికి చెందిన కొందరు యువకులు నరేందర్ నరసింహులు ఇటీవల గోవా రాష్ట్రం నుండి తక్కువ ధరలకు మద్యాన్ని కొనుగోలు చేసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అధిక ధరలకు విక్రయిస్తుండటంతో తమ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. దీంతో పక్క సమాచారం మేరకు జడ్చర్ల ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ అధికారులు తనిఖీలు నిర్వహించి యువకులను అదుపులోకి తీసుకున్నారు. కాగా పట్టుబడ్డ నిందితుల నుండి సుమారు 20,000 పైగా విలువగల గోవా రాష్ట్రానికి చెందిన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా పట్టుబడ్డ నిందితులు గతంలో కూడా ఇదే తరహాలో మద్యం బాటిళ్లను సరఫరా చేస్తూ పట్టుబడడంతో కేసులు నమోదు చేశారు పోలీసులు. తాజాగా మరోసారి మద్యం బాటిళ్లను సరఫరా చేస్తూ పట్టుబడడం కలకలం రేపింది. మరోవైపు సంబంధిత అధికారులు నామమాత్రపు దాడులు నిర్వహిస్తుండటంతో అక్రమ మద్యం సరఫరా జిల్లాలో యథేచ్ఛగా కొనసాగుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మన భూత్పూర్ ఎక్స్ రోడ్ దగ్గర రూట్ వాచ్ చేస్తుండగా ఒక ఓమినీ బ్యాన్లో గోవా నుంచి వస్తున్నటువంటి పాలకొండ నరసింహులు మరియు నరేందర్ వీళ్ళిద్దరూ ఇక్కడ తెచ్చి అది తక్కువ ధరకు తెచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు అమ్మేటందుకు తీసుకొస్తుండగా మేము పట్టుకోవడం జరిగింది. వేళ నుంచి మన నరేందర్ అంటే అతను పరారయ్యిండు, అతను కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. వీళ్ళిద్దరి పైన నరసింహులు నరేందర్ పైన కేసు రిజిస్టర్ చేసినాం. దాంతోపాటు ఈ యొక్క కాంట్రాబ్యాండ్ని మరియు వ్యాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. కాస్ట్ ఉంటుంది ఈ మందు. అందరు కూడా ఏంటంటే ఎవరు కూడా ఎన్డీపీఎల్ని ఎవరు కూడా ప్రోత్సహించదు. ఏమన్నా సమాచారం ఉంటే కూడా మా జడ్చర్ల కానీ మా మహబూబ్నగర్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయానికి తెలియజేయాలనుకుంటున్నాను. మరిన్ని వార్తల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.